ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గంగ అనే ఒక పేద బూడిద ముసలమ్మ జీవించింది ఆమె చాలా దయగలదిగా నిజాయితీగా ఉండేది ఆమె వద్ద ఎక్కువేమీ లేదు ఒక చిన్న కుటీరము మరియు ఓ కూరగాయల తోట తప్ప తరచూ గ్రామంలోని పిల్లలకు కథలు చెప్పేది మరియు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేది ఆ గ్రామంలో శ్యాము అనే ఒక లోభీ వ్యాపారి ఉండేవాడు ఇతరులను మోసగించి అయినా ఎలాగైనా డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో ఉండేవాడు ఒకరోజు గంగ తన తోటలో పనిచేస్తుండగా ఆమెకు ఒక మెరుస్తున్న చెంచా కనిపించింది ఆ చెంచా చాలా అందంగా ఉండి బంగారంలా మెరుస్తూ ఉంది గంగ ఆ చెంచాను తీసుకుంది అప్పుడే ఆమెకు ఒక మధురమైన స్వరం వినిపించింది నేను ఒక మాయా చెంచాను ఈ చెంచాతో నువ్వు ఏది వండినా అది ఎప్పుడూ తీరిపోదు గంగ చాలా సంతోషించింది ఇప్పుడు నేను గ్రామంలోని ఆకలితో ఉన్నవారిని కూడా తినిపించగలను అని అనుకుంది ఆ రోజు గంగ ఆ మాయా చెంచాతో ఖిచిడీ వండి నిజంగానే ఖిచిడీ ఎప్పటికీ తగ్గిపోలేదు ఎంత వడ్డించినా బ ఎల్లప్పుడూ నిండిగానే ఉండేది గ్రామంలోని ప్రజలు గంగమాయ ఖిచిడీ గురించి విన్నారు మరియు వారు ప్రతిరోజూ ఆమె ఇంటికి భోజనం చేసేందుకు రావడం ప్రారంభించారు గంగ సంతోషంగా అందరికీ తినిపిస్తూ ఉండేది కాని శ్యాముకి ఇది నచ్చలేదు ఈ మాయా చెంచా నా వద్ద ఉంటే నేను చాలా డబ్బు సంపాదించగలనని అనుకున్నాడు శ్యాము గంగను మోసగించడానికి ఒక పథకాన్ని ఆలోచించాడు ఒక రాత్రి గంగ నిద్రలో ఉండగా శ్యాము ఆమె ఇంట్లోకి చొరబడి ఆ మాయా చెంచాను దొంగిలించాడు మరుసటి ఉదయం శ్యాము ఆ చెంచాను ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు తన ఇంట్లో ఆ చెంచాతో పాయసం తయారు చేయాలని అనుకున్నాడు మరియు ఆనందంతో చెంచాను కలపడం ప్రారంభించాడు కాని అతను చెంచాను పాయసపు ఉంచిన వెంటనే పాయసం పొంగిపోరడం ప్రారంభించింది శ్యాము ఆ చెంచాను ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉండగా పాయసం బర్తనంలో నుంచి కిందకు పారిపోతూనే ఉంది కొద్దిసేపట్లో శ్యాము ఇంటి మొత్తం పాయసంతో నిండిపోయింది మరియు పాయసం తలుపులు కిటికీల్లో నుంచి బయటకు పొంగిపోరడం ప్రారంభించింది భయంతో శ్యాము అరవడం ప్రారంభించాడు సహాయం సహాయం అతని అరుపులు విని గ్రామస్తులు పరుగెత్తుకుంటూ వచ్చారు అందరూ శ్యాము ఇల్లు పాయసంతో నిండిపోయిందని చూశారు గంగకూడా అక్కడికి చేరుకుంది శ్యాము తన చెంచా దొంగిలించినట్టు గంగ అర్థం చేసుకుంది గంగ చిరునవ్వుతో శ్యాము ఇది ఒక చెంచా దాన్ని నిజమైన మనసుతో మరియు ఇతరుల మేలుకోసం మాత్రమే ఉపయోగించాలి లోభం అనేది ఒక చెడు నాశనం అని చెప్పింది శ్యాముకి తన తప్పు తెలుసు వచ్చింది అతను గంగను క్షమాపణ కోరాడు మరియు ఇక ముందు ఎవరినీ చేయనని వాగ్దానం చేశాడు గంగ అతనిని క్షమించి చెంచాను తిరిగి తన వద్దకు తీసుకుంది మళ్ళీ ఆ మాయా చెంచాను గ్రామ ప్రజల మేలుకోసం ఉపయోగించింది మరియు అందరూ సంతోషంగా కలిసి భోజనం చేసేవారు శ్యాము కూడా మంచి వ్యక్తిగా మారి గంగలాగా ఎల్లప్పుడూ దయగలవాడిగా మరియు పెద్ద మనసు ఉన్నవాడిగా మారడానికి ప్రయత్నించాడు కథ యొక్క నైతికం లోభం చెడు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం మరియు తృప్తి లభిస్తుంది